బండి సంజయ్ గారు ఏదో ఒక ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన హైదరాబాద్ ఏదో కొన్ని గెలిచిన మాత్రాన మొత్తం అయిపోయిందని చెప్పేసి ఊహించుకుంటున్న అతను దమ్ముంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు, అప్పటికి మాట్లాడదాం అంతా కూడా. మాటకు ముఖ్యమంత్రిని జైలేస్తాము, ప్రభుత్వాన్ని కూల్చేస్తాము. మీరు ఒకటంటే మేము 10 శక్తి మాకున్నది. ఈ ప్రాజెక్టుల మీద మాట్లాడినారు, నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి 7 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాలో కూడా నీళ్ళు వచ్చినాయి. ఏదైతే ప్రాణాయిత చేవలు ఉన్నదో అది కూడా రెడీ ఉన్నది, అంతా టెండర్లు పిలిచి స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నది. దాని మీద కూడా మాట్లాడదు, తెలియదు అసలు ఆయనకి సబ్జెక్టే తెలియదు. మరి తెలంగాణలో 7 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటక ఉన్నది, చాలా రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు, మరి అక్కడ ఇలాంటి కార్యక్రమాలు లేవు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఏదైతే మంచి పాలన ప్రభుత్వము పెద్ద ఎత్తున మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నది, దీనికి మరి కేంద్రం నుంచి కూడా నిధులు ఇవ్వడం కూడా లేదు, ఈ ప్రాజెక్టులకు కూడా సహకరించడం లేదు. దీని మీద మాట్లాడకుండా ఎంతసేపు కరప్షన్ ఉన్నది, మేము అనుకుంటే జైలేస్తాము, దమ్ముంటే జైలయ్యి, తెలంగాణ మొత్తం మేము కూడా ఒక చూపు చూసినామంటే నువ్వు ఎక్కడ పోతావు నువ్వు అంటే మేము మాట్లాడినందుకు మాట్లాడుతున్నావు. నువ్వు ఒకటంటే మేము 10 చెప్తాం, నువ్వు ఒకటి కొడతాం 10 కొడతాం, మేము అనుకుంటా కూడా నేను తిరగనీయం. ఇప్పటికైనా నీ పార్టీని నువ్వు పటిష్టం చేసుకో, నువ్వు ఎలక్షన్లో నువ్వు అధికారం రానికే నువ్వు పనిచేయి, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నావు, నువ్వు ఆ దిశలో పో. అనవసరంగా మా మీద మాట్లాడితే ఇప్పటి నుంచి చూసి ఊకునేది లేదు. మేము కూడా ఏదానికైనా రెడీ ఉన్నాం. మరి హిందువులు అంటున్నారు, నేను ఒకటి అడుగుతా సూటిగా బండి సంజయ్ గారిని, ప్రైమ్ మినిస్టర్ చెప్పమనండి, మరి ముస్లింలు క్రిస్టియన్ లేకుండానే వాళ్ళకు ప్రైమ్ మినిస్టర్ కాదా అతను? ఒక హిందువులకే ప్రైమ్ మినిస్టరా? అది చెప్పమనండి. మేము హిందూ అంటే ఏం చేస్తలేదు అది, మేము కాదు ఆ హిందులం, మేమంతా కూడా హిందులమే. మేము కూడా చార్మినార్ నెల పోయి పూజ, నేనైతే అడిగి నెల పోయేస్తుంటా ఆడికి, అంటే మాకు ఇదే, మేము హిందులం కామా, నువ్వు ఒక్కడే హిందువా? ఇప్పటికైనా కూడా అర్థం చేసుకో బండి సంజయ్, జాగ్రత్తగా. మేము అందరం హిందువులమే, అందరం కలిసినప్పుడే ఇదేదో మత పార్టీ బీజేపీ గురించి మాట్లాడి నువ్వు రెచ్చగొడితే బాగుండదు. మేము కూడా అన్నిటికీ రెడీ ఉన్నాం, ఇక్కడ నుంచి మేము కూడా చూస్తాం. ఇది మంచి పద్ధతి కాదు, మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని ఏమనంటే ఊరుకునేది లేదు. చేరిక చేసిండ్రు, చేరిక చేసిన వెంటనే మీ పార్టీలో చేరినటువంటి నాయకుడు ఏ చంద్రశేఖర్ ఏం మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు ఎప్పుడు అన్నటువంటి భారత్ మాతాకి జై అన్నాడు. సంతోషం, భారతదేశాన్ని ఒక స్త్రీతోటి పోల్చిండ్రు, చాలా సంతోషం. మేము కూడా భారత్ మాతాకి జై అంటాం. తర్వాత ఆయన వాడినటువంటి భాష ఎట్లా ఉంది, స్త్రీలను అగౌరవపరిచే విధంగా ఉంది. పిట్టకథ చెప్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారి మీద పిట్టకథ చెప్తూ ఉంటాడు. పిట్టకథ చెప్తే ఆ భాష ఎట్లుంది, ఎంత జుగుప్సాకరంగా ఉంది, చూసినటువంటి వాళ్ళు ఏమనుకోవాలి? అసలు అదే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ నాయకుడైనటువంటి బండి సంజయ్ గారిని ఏ విధంగా సంబోధిస్తున్నాడు ఆ పిట్టకథ లోపల, మా సంజయ్ గాడు అంటారు. కలలోకి వచ్చిండంట, కలలోకి వచ్చి ముఖ్యమంత్రి గారికి కలలోకి వచ్చి సంజయ్ గాడు ఇట్లా అన్నాడు అంట. ఇవో గది సంస్కారం అంటే వాళ్ళ పార్టీ నాయకుడినే గౌరవించలేనటువంటి సంస్కారహీనుల్ని పార్టీ లోపల చేర్చుకుంటున్నారు మీరు. కల మా ముఖ్యమంత్రి గారికి అయితే ఇట్లాంటి కల పడదు, మరి కల నీకు పడ్డదో బిడ్డ బడ్డి సంజయ్, లేకపోతే ఏ చంద్రశేఖర్కు పడ్డదో? మా ముఖ్యమంత్రి మాత్రం ఇట్లాంటి కలలు పడాయి. సంజయ్ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా, జోన్ విషయం మాట్లాడుతున్నారు, వికారాబాద్ జోన్ను చార్మినార్ జోన్లో కలపమని చెప్పి కేంద్రానికి ఎప్పుడో ప్రపోజల్ పంపిండ్రు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. హ్యూమన్ రిసోర్స్ ఢిల్లీ లోపల పెండింగ్ ఉంది, మరి నువ్వు ఎంపీవి కదా, దాన్ని తీసుకురావడానికి చేత కాదు, కేంద్రాన్ని నిలదీయడానికి చేత కాదు, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీద నిందలు వేయడానికి మాత్రము, బట్టగాల్సి మీదేయడానికి మాత్రం చేతనవుతుంది. బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాలా, మొన్న గిరిజనులు మీటింగ్ పెట్టుకుంటే వస్తారు అని చెప్పిండ్రు, కానీ గిరిజనులను అవమానపరిచి రాకపోతే మొన్న నువ్వు మీటింగ్ వచ్చేట రోజు వాళ్ళు ఏం చేసిండ్రు, బండి సంజయ్ గో బ్యాక్ అని చెప్పి
నిరసన వ్యక్తం చేసిండ్రు. అదొక్కటే కాదు, అయితే అదే సభ లోపల మీ బీజేపీ పార్టీలో చేరినటువంటి మీ నాయకుడు ఏమంటాడు, రాహుల్ లంబడాయన ఉన్నడాయుడు అని పిలుస్తాడు. ఇదే మీరు గిరిజనులకు ఇచ్చేటటువంటి సంస్కృతి, ఇదేనా మీరు నేర్చుకున్నటువంటిది, మీ పెద్దలు నేర్పినటువంటిది ఇదేనా? ఇందాక మహేంద్ర అన్న చెప్పినట్టు హిందూయిజం గురించి చెప్తాడు. హిందూయిజం ఎవరా, నువ్వు ఒక్కడే హిందువా? బండి సంజయ్ నువ్వు ఒక్కడే హిందువా? మేము హిందులం కాదా? అసలు ఫస్ట్ మా ముఖ్యమంత్రి గారిని అంటాడు, నీకు హిందూ రక్తం ఉందో అది ఉందో నాగార్జున సాగర్లో తెలుసుకుందాం అంటాడు. అంటే హిందువులకు ఒక రక్తం ఉంటుంది, క్రిస్టియన్లకు ఒక రక్తం ఉంటుంది, ముస్లింలకు ఒక రక్తం ఉంటుందా? ఫస్ట్ అసలు నువ్వు చేర్చుకున్నటువంటి మొన్న చేర్చుకున్న వ్యక్తి అసలైన హిందూ కాదా? నువ్వు గుర్తు తెచ్చుకో, వికారాబాద్ ప్రజలను అడుగు. కాబట్టి మాట్లాడేటటువంటి మాట ఆచితూచి మాట్లాడాల. వికారాబాద్ ప్రజలు తర్వాత యావత్ రాష్ట్రం ప్రజలు కూడా గోల్కొండ కిల మీద కాషాయం జెండా ఎగరవేయడానికి చూస్తున్నారు అంటుండ్రు. ఉండని, అది పక్కన పెడతాం. మరి ఎర్రకోట జెండా మీద కాషాయం కలర్ ఎగరేసిండ్రు కదా మీ మోడీ గారు. ఏం చేసిండ్రు, ఇచ్చినటువంటి ఎక్కడ పోయినాయి? నల్లధనం తీసుకొస్తామన్నారు. నల్లధనం సంగతి పక్కన పెట్టు, మీరు ఉన్నటువంటి తెల్లధనాన్ని లలిత్ మోడీని పంపిస్తారు, నీరవ్ మోడీని పంపిస్తారు, విజయ్ మోడీ అని విజయ్ మాల్యాను పంపిస్తారు. ఉన్నదానికి దిక్కులేరు, ఇంకా బ్లాక్ మనీ తీస్తారంట, పెద్ద నోట్లు రద్దు చేస్తారు. ఏమొరిగిందా పెద్ద నోట్లతోటి? మా రామన్న చెప్తా ఉంటాడు, జన్ధన్ ఖాతా లోపల 15 లక్షలు వేస్తామన్నారు. మరి భారతదేశం లోపల ఎక్కడన్నా ఈ 15 లక్షలు పడ్డటువంటిది ఉన్నదా? ఆలోచన చేయాల. మొన్న అంటాడు బీజేపీ కార్యకర్తలు చావంటే భయం లేదు, త్యాగాలకు మేము పెట్టింది పేరు అంటాడు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారు చావంటే భయపడేటటువంటి నాయకుడా? ఆయన నాయకత్వం లోపల పనిచేస్తున్నటువంటి మేము భయపడేటటువంటి వాళ్ళమా? పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేసింది ఎక్కడ? ఎవరు చేసిండ్రు? టీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రా, లేకపోతే మీరు చేసిండ్రా? కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాల. ఇంకొక మాట అంటాడు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను బొందబెట్టేటటువంటి శ్మశాన వాటికలు కూడా మేమే చేస్తున్నాం అంటాడు. అంటే టీఆర్ఎస్ పార్టీలను బొందబెట్టనికే ఒక శ్మశాన వాటికలు, బీజేపీలను బొందబెట్టనికే ఇంకో శ్మశాన వాటికలు, కాంగ్రెస్ వాళ్ళను బొందబెట్టనికే వేరే శ్మశాన వాటికలు, ఇట్లుంటాయి ఉన్నలేన? అంటే మతాల మధ్య చిచ్చువెట్టుడు, కులాల మధ్య చిచ్చువెట్టుడు, ఇట్లా అన్ని రకాల కులాల మీద మతాల మీద పబ్బం కడుతున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ పార్టీ. మన గురిగింజ ఎరిపే చూసుకుంటుంది, కిందున్నటువంటి నలుపు చూసుకుంటలేదు. కాబట్టి బండి సంజయ్ గుర్తుపెట్టుకొని అసలు మాట్లాడే ముందు ఏం చేస్తున్నావు అనేటటువంటిది మాట్లాడాల. నువ్వు మాట్లాడుతున్నావు, కన్స్ట్రక్టివ్గా ఉండని విమర్శలు ఏమన్నా ఉంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడు. ఎక్కడన్నా మేము మా కేంద్రం మాది ఉంది, పాలనలో మేమున్నాం, ఇన్ని కోట్లు తీసుకొస్తాం, అభివృద్ధి ఇట్లా చేస్తామని చెప్పి చెప్తున్నాడా? ఎప్పుడు చూసినా మతం కులం, ఇది తప్పేమని ఉందా? ఒక పని చేద్దాం, నువ్వు మొన్న అన్నావు కదా అన్నీ మావే తీసుకొచ్చినాం అన్నాడు, అన్నీ మేమే ఇస్తున్నాం, కేంద్రం నిధులే ఇస్తున్నాం అన్నాడు. నువ్వు ఒక్కడే కాదు, మీ పార్టీలో చేర్చుకున్నటువంటి మీ నాయకుడు మొన్న వికారాబాద్ అని కూడా అన్నాడు. ఒక పని చేద్దాం, బహిరంగ చర్చ పెడదాం, మీరిద్దరు రండి, నేను ఒక్కడిని వస్తా. ఎక్కడికో చెప్పండి, ప్లేస్ మీరు చెప్తారా నేను చెప్పాలనా, టైం మీరు చెప్తారా నేను చెప్పాలనా? ఒకవేళ జీపీలలో స్టేట్ ఫండ్ చిల్లిగవ్వలేదని మీరు నిరూపిస్తే లేదా అట్లాగే నీళ్ళ లోపల భగీరథ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఆ నీళ్ళ లోపల కూడా స్టేట్ ఫండ్ చిల్లిగవ్వలేదని మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఒకవేళ ఉందని తేలితే బిడ్డ బండి సంజయ్ ఏ చంద్రశేఖర్ మీకు బడిస పూజ చేసేటటువంటి బాధ్యత కూడా మేమే తీసుకుంటాం వికారాబాద్ జిల్లా నాయకులం. ఏమనుకుంటున్నారు, మాకు మాట్లాడడానికి రాదనుకుంటున్నారా? మీ ఒక్కడికే వచ్చా? సహనం, ఎందుకంటే మాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు నేర్పినటువంటిది ఏంటంటే మనము ఆలోచించి మాట్లాడాలా, వాళ్ళు మొరిగినట్లు మొరగొద్దు అనేటట్టు. కేసీఆర్ గారిని ఏమంటారు, పల్లకి సేవ చేస్తా, పాద పూజ చేస్తా, బడిసె పూజ చేస్తా. ఇదా తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇటువంటి లాంగ్వేజా? ఒక పని చేద్దాం, ఈ చర్చకు సావాలా, లేకపోతే సగానికి పైగా బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, ఏ రాష్ట్రాన్న తీసుకో, తెలంగాణ రాష్ట్రం నుంచి మేము వస్తాం, బహిరంగ చర్చ పెడదాం. ఏ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల లోపల ఎక్కడ కళ్యాణి లక్ష్మి పెడుతుండ్రో చర్చ పెడదాం, ఎక్కడ రైతు బంధిస్తుండ్రో చర్చ పెడదాం,
ఎక్కడ రైతు భీమిస్తుండో చర్చ పెడదాం, ఎక్కడ మిషన్ భగీరథ ఇస్తుండో, ఎక్కడ మిషన్ కాకతీయ ఇస్తుండో, ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తుండో, 2016 రూపాయల పెన్షన్ ఇస్తుండో, 3016 రూపాయల పెన్షన్ ఇస్తుండో, దమ్ముంటే గా చర్చకరా. గిట్టి ఒట్టి మాటలు కాదు. చంద్రశేఖర్ ఏమంటుండు మొన్న వచ్చినప్పుడు, కేసీఆర్ గారిని అంట బండి సంజయ్ బండి కింద వేసి తొక్కిస్తాడంట. ఇదే ఆ మాటలు మాట్లాడాడు బండి సంజయ్. బాగినాల బండి సంజయ్ బండి కింద వేసి కేసీఆర్ గారిని తొక్కిస్తాడంట. నీ లాంగ్వేజ్ గిదా? నిన్న ఆల్రెడీ 3-4 ఎలక్షన్ల నుండి వికారాబాద్ ప్రజలు తొక్కిస్తూనే ఉన్నారు కారు కింద వేసి చంద్రశేఖర్. అట్లాగే బండి సంజయ్, మా గంగుల కమరాకర్ అన్న నేను 14 లోపల 18 లోపల కారు కింద వేసి తొక్కించనేది ఒక్కిచ్చే. చంద్రశేఖర్ ఇక్కడ చేతులు ఇరిగే వికారాబాద్లో, బండి సంజయ్ అక్కడ పువ్వు నలిగే. ఏం కావాలి ఇంకా? గిదే ఆ భాష మాకు రాదా? మీరనుకుంటుండొచ్చు వికారాబాద్లో పెట్టాం కదా, వికారాబాదు ఎమ్మెల్యే మంచి డాక్టరు, చదువుకున్నాడు, సౌమ్యంగా మాత్రమే ఉంటాడనుకున్నారేమో, క్లాస్ మాత్రమే అనుకున్నారేమో. క్లాస్కు క్లాస్, మాస్కు మాస్, ఊర మాస్ బిడ్డ బిడ్డ సంజయ్ గుర్తుపెట్టుకోవాలా? 100 బండ్ల సంజయ్లు వచ్చిన తరిమి కొట్టే రోజులకు సిటీ మాకుంది. ఇంకేమంటాడు? గద్దముక్కు. గిదా పదజాలం? గిదా గద్దముక్కు. అరే ఏందయ్యా ఇంత వ్యక్తిగత విమర్శలా? మరి నీకు నత్తి ఉంది, నీ నత్తి ముక్కు అన్నాడు ఎవడన్నా? నీకు అర గుండు ఉంది, అర గుండు అన్నాడు ఎవడన్నా? ఆ గద్ద వచ్చి నీ ముక్కును వడిచిందా, లేకపోతే నీ గుండును వడిచిందా? ఏందయ్యా నీ పదజాలం? నోరు కంట్రోల్లో పెట్టుకో బిడ్డ, బాగుండదు. కాబట్టి ఇంకొకటి, కేటీఆర్ గారికి ఏముందని చెప్పి ముఖ్యమంత్రి అర్హతలు ఉన్నాయి అంటాడు. మరి నీకేముందనే? ఎంపీవై అయ్యిండ్రు, తర్వాత నువ్వు స్టేట్ ప్రెసిడెంట్ అయినవు, నీకు ఏం అర్హత ఉందని? నీలాగా నత్తి లేదు మా కేటీఆర్ గారికి, నీలాగా అర గుండు లేదు మా కేటీఆర్ గారికి. కాబట్టి ఆయనకు అన్ని అర్హతలు, సీఎం అయ్యేటటువంటి అర్హతలు ఉన్నాయి. నీకేమంట? నీకేం నొప్పి చెప్పు. కాబట్టి మీరందరూ కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అయినవు, ఎట్లా అయినవు బిడ్డ? ఒక విధంగా చెప్పాలంటే మా కేసీఆర్ గారు పెట్టినటువంటి భిక్ష నీకు. ఎందుకంటే మా కేసీఆర్ గారే పోరాటం చేయకుంటే తెలంగాణ రాకుంటే, తెలంగాణకు నువ్వు ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళి అవుతుంటే? గుర్తుపెట్టుకోవాలా బిడ్డ బండి సంజయ్, ఏ చంద్రశేఖర్ ఇటువంటి మాటలు మాట్లాడితే తరిమి కొట్టేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.